ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇంజరం పంచాయతీ అరటికాయలంక బుడితివారిపేటలో ఆయన నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇంజరం పంచాయతీ అరటికాయలంక బుడితివారిపేటలో ఆయన నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, సైనిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యాల కొండబాబు, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే పొన్నాడ ఇంటింటికి వెళ్లి గత 4 ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. సతీ వియోగంతో బాధపడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త సలాది శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి చింతలపాటి శ్రీనివాసరాజు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, జడ్పీటీసీ దొమ్మిటి సామ్యూల్ సాగర్, సర్పంచులు, సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు గోవింద్ కుమార్, గంగాధర్, దడాల జగదీశ్వరరావు, కొప్పనాతి నాగరాజు, కోరాటి వాసు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా వచ్చింది, పంటల బీమా వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది, మొత్తం నవరత్నాలు వచ్చినాయి. జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 7 లక్షల రూపాయల ఉపకారం జరిగింది. నీకు జరిగిందా? మరి జగన్ గారిని దీవిస్తావా? రైతు భరోసా కూడా పంటది ఒక సంవత్సరం అమ్మా జగన్ గారిని దీవించి ఇంటికే పంపుతున్నాడు మహానుభావుడు పెన్షన్. లోన్ ఇచ్చారు కదా, కానీ పేరు అలా ఫోటో తీసుకోండి. అర్జున్ అడి తిరిగి చూడు నవ్వు. సర్పంచ్ గారు కనబడతలేదు. సాగర్ గారికి రావాలి శ్రీను. ఎంపీటీసీ గారు కొంచెం ఇలా ఉండండి, కొంచెం ఇలా ఉండండి. తమ్ముడు చెయ్యలేదు. ఒకసారి